تقول بشو نمهم أخذ عندك لارا وقا برسنة يمتي أنت نمالي يكالو إنتي لو بيتكون عند والا يوم بيغم أصل بيتكون تيرالا إندكو نمالي آبير باو إلا جرغندو سوسكونا تيتي أتبعنا منكي سكاندن لو أدني بيرانا إلا ديواتلو كنبستون గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావడానికని కద్రువ వింత కథ మీకు తెలిసే ఉంటుంది. తన తల్లి దాస్యాన్ని తొలగించడం కోసం అమృతం పట్టుకొచ్చేటప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు గరుత్మంతుడి మీద. ఆ గరుత్మంతుడి శరీరంలోంచి ఒక ఈక జారి పడింది. తద్వారా వనస్పతులు ఆవిర్భవించాయి, అలాగే ఓషధులు ఆవిర్భవించాయి. ఆ ఈక తాకిన చోట అక్కడే మయూరము, మయూరం అంటే నెమలి ఆవిర్భావం జరిగింది అని చెప్పి ఒక తమాషా కథ. నెమలి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? నెమలి మగ నెమలి నాట్యం చేస్తుంది పురుగు విప్పి. ఆడనెమలికి పురుగు ఉండదు, ఆడని నాట్యం చేయదు. మగ నెమలే నాట్యం చేస్తుంటే దాని కంటి వెంట రెండు మూడు చుక్కల నీళ్లు పడతాయి, కంటి నీరు వస్తుంది. ఈ ఆడ నెమలి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుంది, గర్భం ధరిస్తుంది. అంటే బ్రహ్మచర్యానికి సంకేతం నెమలి. అందుకని నెమలిక ధరించాడు కృష్ణ పరమాత్మ నేను బ్రహ్మచారిణి అని చెప్పుకోవడానికి. నెమలిక ఇంత గొప్పది. అంతేకాదు నెమలిక సృష్టికి సంకేతం అంటారు. ఎలాగంటే నెమలిక నీలంగా ఉంటుందా, బంగారు రంగులో ఉంటుందా అంటే తెలియదు, బంగారములో ఆ ఈ రంగు కలిసినట్టుగా ఉంటుంది. అది విశేషం. ఆ నెమలికలు ఇంట్లో ఉన్నట్టయితే శుభాలు జరుగుతాయి, అశుభాలు తొలగుతాయి. అందుకనే వేరే సాంప్రదాయం వాళ్ళు దాంతో గుగ్గిలం ధూపం వేసుకుంటూ నెమలికలతో చేస్తారు. ఇంకొక్కటే మాట చెప్పుకుందాం, ఇతర దేశాల్లో రోమన్ కంట్రీస్లో భోజనం అంతా అయిన తర్వాత నెమలికన్నులతోటి పొట్ట తుడుచుకునే ఆచారం ఉంది, అజీర్ణ వ్యాధులు తొలగిపోతాయి. ఇలాంటివి చాలా ఉపయోగాలున్నాయి, క్షేమం కలుగుతుంది. నెమలిని బలవంతంగా చంపి ఈకలు తీయకూడదు. నెమలి నాట్యం చేస్తుంటే జారి పడతాయి ఈకలు, మెత్తదనం ఉంటుంది. అలాంటి ఈకలు ఇంట్లో పెట్టుకోవచ్చు, చిన్న పిల్లలు పుస్తకాల్లో పెట్టుకునేవారు ఒకప్పుడు. ఇది సంగతి గమనించండి. స్వస్తి.